భవాని. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో విలక్షణ నటుడు సురేష్ ప్రధాన పాత్రలో నటించగా బ్రహ్మాజీ, హృద్వీ, తనికెళ్ళ భరణి, రామిరెడ్డి, పూజ మొదలగువారు ముఖ్య పాత్రలు పోషించారు. సుబ్బారావు దర్శకత్వం వహించిన భవానీ చిత్రం సంజయ్ దత్ నటించిన వాస్తవ చిత్రానికి రీమేక్. భవానీ కథలోకి వెళితే, భవానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఏ ఉద్యోగమూ లేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఆకతాయితనంగా తిరుగుతుంటాడు. భవానీ అల్లరెక్కువైందని వాళ్ల నాన్న గట్టిగా మందలించేసరికి తన స్నేహితుడు బ్రహ్మాజీతో కలిసి మంచి సెంటర్లో ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. వ్యాపారం చక్కగా సాగటంతో తన తండ్రి కూడా మెచ్చుకుంటాడు. ఇలా సజావుగా సాగిపోతున్న భవానీ జీవితం ఇడ్లీ బండి దగ్గర మలుపు తిరుగుతుంది. నగరంలో పెద్ద దాదా అయిన అన్వర్ మనుషులు ఇడ్లీ తిని డబ్బులివ్వకుండా బ్రహ్మాజీతో గొడవ పడతారు. భవానీ తన స్నేహితుణ్ణి విడిచిపెట్టమని ప్రాధేయపడతాడు. ఈ గొడవలో అన్వర్ మనిషి చనిపోతాడు. ఎలాగైనా పోలీసులకు చిక్కకూడదు అనుకుని జంట నగరాలలో మరో గూండ అయిన రామిరెడ్డిని ఆశ్రయిస్తారు. రామిరెడ్డి అనుచరుడిగా ఆ గ్యాంగ్లో చేరి అనేక దందాలు చేసి గూండా సైన్యానికే నాయకుడవుతాడు. అన్వర్ గ్యాంగ్ని తొలగించి మాఫియా సామ్రాజ్యానికి గాడ్ఫాదర్గా స్థిరపడతాడు. చివరికి పోలీసు బలగం చుట్టుముట్టడంతో పరారీలో ఉన్న భవానీ తన తల్లి చేతిలో హతమవుతాడు. మాఫియా డాన్గా సురేష్ నటన అద్భుతమని చెప్పాలి. తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు సురేష్. ఈ చిత్రాన్ని మీరు ఎక్కడా చూడలేరు కాబట్టి ఇలా ఏర్పాటు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను పొందటానికి ఆ రోజుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.